హలో నమస్కారం అండి. నా పేరు కృష్ణ తంగిరాల, క్రిష్ తంగిరాల అనే హ్యాండిల్తో ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాను. డిమిస్టిఫై రాజా సాంగ్స్ శీర్షిక 4వ శీర్షికకి స్వాగతం. వెల్కమ్ టు డిమిస్టిఫై రాజా సాంగ్స్ హ్యాష్ట్యాగ్ డిమిస్టిఫై రాజా సాంగ్స్ సిరీస్ Edition 4. ఈరోజు మనం అనలైజ్ చేద్దాం అనుకునే పాట సుందరము సుమధురము అని బాలుగారు జానక్ గారు పాడిన పాట, వేటూరి గారి సాహిత్యం, అఫ్కోర్స్ ఇళ్ళరాజు గారి సంగీతం, అమావాస్య చంద్రుడు సినిమాలోంచి, సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. తమిళ్లో అందిమళై, సారీ పాట పేరు అందిమళై, రాజా పార్వై అనే సినిమాలో, ఐ మీన్ తమిళ్లో రాజా పార్వై. ఈ పాట అందిమడై కొడుగిరు అనే పాట, సూపర్ హిట్ పాట, అందరికీ తెలిసిందే. ఈక్వల్లీ హిట్ అండ్ బోత్ తెలుగు అండ్ తమిళ్, ఎందుకంటే సేమ్ కింద ట్రెడిషన్లో సీతకొక్కచిలుక ఎట్లాగో ఇది కూడా అలాగే తెలుగు తమిళ్లో విడివిడిగా తీశారు. అంటే దేని ఫోకస్ దాని మీద ఉండే భాషాపరంగా, సాహిత్యపరంగా. సో లెట్స్ నో డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. సో ఈ పాట సందర్భానికి వస్తే, ముఖ్యంగా ఇది ఒక యుగళ గీతం. అబ్బాయి ఏమో ఒక వయలినిస్ట్, మ్యూజిక్ ట్రూప్లో పనిచేస్తుంటాడు, ప్లస్ ఒక మ్యూజిక్ స్కూల్లో కూడా ఐ మీన్ వాయిస్తుంటాడు, నేర్చుకుంటాడు. నాకు సినిమా పూర్తిగా నేను చూడలేదు, పాట సందర్భం, పాట చూసిన చిత్రీకరణ సందర్భం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. బట్ రఫ్లీ మోస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆర్ అప్రోప్రియేట్. సో అబ్బాయి వయలినిస్ట్, మ్యూజిక్ ట్రూప్లో వాయిస్తాడు, అలాగే నేర్చుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా అయిన విషయం ఏంటంటే అతను అంధుడు కాబట్టి ఇట్స్ అ ఛాలెంజ్ ఇన్ ద రోల్ యాక్చువల్లీ చిత్రీకరించడంలో. అమ్మాయి ఏమో పాటలో చూసిన దాన్ని బట్టి ఈజీ గోయింగ్, క్యాజువల్గా కనిపించే మనిషి. అబ్బాయిలో ఒక అభిమానాన్ని, ప్రేమని చూస్తుంది. షీ గెట్స్ అట్రాక్టెడ్ టు హిమ్. తర్వాత మనకి ఇప్పుడు దేవుడు పంచేంద్రియాల్లో ఒక ఇంద్రియాన్ని కనుక పనిచేయకుండా ఇస్తే మిగిలిన ఇంద్రియాలకి కొంచెం రెట్టింపు శక్తి ఇస్తాడు. సో ఇప్పుడు మనకి కంటికి కనిపించకపోతే మిగిలిన 4 ఇంద్రియాలు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్తో పనిచేస్తాయి, ఎక్కువ వినిపిస్తుంది వాళ్ళకి, ఎక్కువ వాసన పసిగట్టగలరు, ఇవన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ మోర్ ఇంటెన్స్ క్యారెక్టర్ కమల్ హాసన్ గారిది. అలాగే ఈ అమ్మాయి అతనిలోని ప్రేమని చూస్తుంది. సో వాళ్ళిద్దరు సమ్మరైజ్ చేయాలంటే నాకు ఏమనిపించిందంటే, అతను అమ్మాయి ద్వారా అతను ప్రపంచాన్ని చూస్తాడు, ఆ అమ్మాయి ఏమో అతన్నే తన ప్రపంచం అనుకుంటాడు. సో నాకు అలా అనిపించింది, ముఖ్యంగా పాట చూస్తే. ప్రాబ్లీ సినిమా కూడా ఐనో సిమిలర్గానే ఉంటుంది. సో అది మెయిన్గా సాగిన విషయం. అండ్ ఈ ఇద్దరి కలయిక ఎలా జరిగింది, వీళ్ళ మధ్య ప్రేమ ఎట్లా చిగురించింది, మొత్తం ప్రాసెస్ అంతా ఈ పాట సందర్భంలో కనిపిస్తుంటుంది. పాట చిత్రీకరణలు కూడా విల్ డిస్కస్, సంగీత పరంగా ఎలా చేశారు రాజాగారు అనేది. సో లెట్స్ లిసన్ టు ద సాంగ్. సో ఒకసారి పాట విల్ యాజ్ యూజువల్ విల్ గో త్రూ ద హైలైట్స్ ఆఫ్ ద సాంగ్. ఆ తర్వాత నేను స్పెసిఫిక్స్ మాట్లాడతాను, వేర్ విల్ రీవిజిట్ ద పోర్షన్స్ ఆఫ్ ద సాంగ్ అగైన్. లెట్ మీ ప్లే దట్. సో పాట మనకి ఫస్ట్ ఒక మృదంగం, సరే నేను ఒక గీతం లాంటి స్టైల్తో మొదలవుతుంది. కమల్ హాసన్ ఇందులో మ్యూజిక్ స్కూల్లో వాళ్ళతో పాడుతున్నట్టు. సో బేసికలీ ఇళ్ళరాజా గారి ఫేవరెట్ మోహన రాగంలో ఈ పాట కూడా ఓపెన్ అప్ అవడం ఆన్ అ స్కేల్ ఆఫ్ ఈ యాక్చువల్లీ, అంటే 3వ నెంబర్ శృతి. నేను కీబోర్డ్లో కూడా మీకు వినిపిస్తాను, ఎందుకంటే ఈ పాటలో ఉన్న వేరియేషన్స్ కీబోర్డ్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని నాకు అనిపించింది.
సో సో ఈ పాట అయ్యి యాక్చువల్లీ మన మన పాట మొదలయ్యేప్పుడు ఒక జాజ్ కిక్ డ్రమ్ మృదంగంతో కనెక్ట్ చేస్తారు అండ్ దెన్ బృందం యాడ్ అవుతుంది అండ్ మృదంగం బీట్ అవన్నీ యాడ్ అవుతాయి సో టు క్రియేట్ ద మూడ్ నాకు ఇంకోటి ఆఫ్ కోర్స్ ఐ లిసన్ టు సెంట్రల్ వెనూస్ అనాలిసిస్ యాజ్ వెల్ సో తనకు కూడా అర్థమైంది కొన్ని ఇంగ్లీష్లో చెప్తున్నాను సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఆబ్వియస్లీ ఇన్ తమిళ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మడై రెయిన్ డ్రాప్స్ డ్యూ డ్రాప్స్ సో సీయింగ్ ద గర్ల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ సో ఖచ్చితంగా సంగీతం మనకి వింటుంటే వర్షపు చినుకుల్లాగా ఒక్కొక్క చుక్క చుక్క పడుతున్నట్టు లేదా వర్షం క్రియేట్ చేసే ఫెస్టివ్ ఎన్వైరన్మెంట్ అలా కనిపిస్తుంది అలాగే మనం తెలుగులో కనుక చూస్తే ఉత్త తెలుగు ఈ అనాలిసిస్ ఏమైనా కూడా తెలుగులో వింటే కనుక ఐ మీన్ సాహిత్యపరంగా వింటూ ఉంటే ఒక రకమైన పండగ వాతావరణంలాగా వాళ్ళిద్దరి మధ్య సంతోషంగా హ్యాపీ గోలకిలాగా ఫ్రీగా ఉంటున్నట్టుగా ఐ మీన్ ఏ బాధల అబ్బంది లేకుండా తిరుగుతున్నట్టుగా హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక రొమాంటిక్గా ఉంటుంది ట్యూన్ సో రెండిటికి బ్లెండ్ అయినట్టుగా నాకు అనిపించింది ఒక రకమైన మనం వర్షపు చేనుకుని అనాలజీలా తీసుకున్నా కూడా వర్షం సాహిత్యంలో లేకపోయినా కూడా వర్షం క్రియేట్ చేసే ఫ్రెష్నెస్ ప్రైమర్లీ మృదంగం రిధం నడుస్తుంది రిధం పాట ఇది ఫస్ట్ ఇంటర్లూడ్ నేను ఇంటర్లూడ్స్ 1 and 2 గురించి మీకు నెక్స్ట్ సెక్షన్లో డీటెయిల్గా మాట్లాడతాను అంటే ఈ ఇదే వీడియోలో వేర్ ఐ కెన్ డెమాన్స్ట్రేట్ వాట్ హౌ టు బ్రేక్ ఇట్ డౌన్ సో ఇందులో మెయిన్గా మనకి నేను పాటలో అంటే పాట యాక్చువల్లీ పల్లవి చరణాలు వసంత రాగంలో చేయబడ్డాయి నేను యాక్చువల్లీ దీనికి ఈ డీటెయిల్ ఇద్దాం అనుకున్నాను వీడియో తర్వాత బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మెన్షన్ ఇట్ హియర్ పల్లవి చరణాలు వసంత రాగంలో ఉంటాయి విత్ వన్ ఎక్సెప్షన్ చరణం ఎండింగ్లో ఏంటి దా దావన్ నోట్ వాడతారు వసంతలో లేదు అది బట్ సో ఆ పర్టికులర్ ఆ నోట్ వాడతారు అన్నమాట సో సారీ దావన్ కాదండి యాక్చువల్లీ అన్యస్వరం మా టు యాక్చువల్లీ ఉండదు అండి మా వన్ ఉంటుంది వసంతం సో చరణాలు సరే ఇంటర్లూడ్స్లో మాత్రం పంతురాలు కామవర్గం సో ఈ రెండింటిని ఆయన రాజగారు ఎలా బ్లెండ్ చేశారు ఎందుకు వాడారు అనే దాని గురించి విల్ టాక్ ఇన్ ద సబ్సిక్వెంట్ పార్ట్స్ ఆఫ్ ద వీడియో సో ఇంటర్లూడ్ 1 పంతువరాల్లో నడుస్తుంది ఇక్కడ కూడా ఒక రకమైన లేయర్డ్ మ్యూజిక్ తర్వాత ఈ పీస్ టీవీ గోపాలకృష్ణ గారు పాడారు అప్పట్లో ప్రబలైన ప్రామినెంట్ కర్ణాటక సింగర్ నేను ఆయన ఈ పీస్ పాడారని తెలిసింది అండ్ దెన్ మెయిన్లీ తర్వాత చరణం మొదలవుతుంది ఒక ఐ క్విక్లీ రన్ త్రూ ద సాంగ్ సార్ ఇక్కడ టి గోపాలకృష్ణ గారు పాడతారు ఇక్కడ ఒక
కామెంట్లో కూడా రాశారు హంసానంది రాగలే హంసానంది రాగం కాదా అని. నేను ఇన్నాళ్ళు సాహిత్యం బట్టి అనుకున్నాను కానీ యాక్చువల్లీ కాదు. అగైన్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఆఫ్టర్ ద సాంగ్, ఆఫ్టర్ వి ఫినిష్ ద సాంగ్. తర్వాత సాహిత్యంలో మళ్ళీ నా వసంత రాగాలెన్నో అని వసంత మెన్షన్ చేస్తారు ఆయన వేటూరు గారు. I'm just skipping a little bit on the song. So, రెండో ఇంటర్లోడ్కి వచ్చేసరికి ఇంకాస్త మోర్ ఇంటెన్స్గా ఉంటుంది మ్యూజికల్లీ. ఒక రకమైన నాకు అది విన్నప్పుడు ఒక క్యాన్వాస్ డ్రాయింగ్ లాగా అనిపించింది. అంటే ఒక్కొక్క పీస్ యాడ్ చేస్తున్నట్టుగా అండ్ క్రియేటింగ్ ది ఎంటైర్ ఆర్ట్. పాట చిత్రీకరణలో కూడా చూస్తే మీకు ఇంటర్లూడ్ అయిపోయేసరికి క్యాన్వాస్ నుంచి రియల్ పిక్చర్ వస్తుంది. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కలిగిన పాట వల్ల కలిగిన అనుభవం అది కూడా. సో ఇదంతా మ్యూజికల్లీ అమేజింగ్ పీస్ యాక్చువల్లీ. ఐ థింక్ దిస్ రిక్వైర్ స్పెషల్ అటెన్షన్ విచ్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ది వీడియో. సో ఇందులో మళ్ళీ సెకండ్ రెండో చరణం సిమిలర్ ట్యూన్ బట్ లిటిల్ మోర్, అంటే వాళ్ళ ప్రేమ చిగురిస్తూ ఇంకా మోర్ ఇంటెన్స్గా సాగుతూ ఉంటుంది పాటలు లైక్ ఫ్రమ్ స్టార్ట్ ది అండ్ అలాగే అండ్ పల్లవితో పాట ముగుస్తుంది. సో ఓవరాల్గా అంటే ఈ బేసికలీ ఇదేంటంటే మనకి పాటలో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఒకటి ఈ అమ్మాయి తర్వాత ఈ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది సంగీతపరంగా మనం ఆలోచిస్తే ఈయన ఎన్నుకున్న రాగాలు వసంత పంతువరాళి కామవర్ధిని. నేను పంతువరాళి అనే వర్డ్ వాడతాను సో దట్ ఫర్ ఎనీ ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్. వసంత రాగం ఏమో మీకు కీబోర్డ్లో వినిపిస్తాను సో దట్ సో యాక్చువల్లీ షడ్జము ఈలో ఉంటుంది అన్నమాట. ఈ అంటే నెంబర్ 3. సో యూ కెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ మామూలుగా వెస్టర్న్ నామన్క్లేచర్ సిమిలర్గానే ఉంటుంది. అంటే మన ఐ మీన్ కర్ణాటక ఆబ్వియస్లీ ఇది సూపర్ సాంగ్. సో రేస అవరోహణలోకి వచ్చేసేటప్పుడు ఒక రీవన్ యాడ్ అవుతుంది. రే స వెళ్ళేటప్పుడు మాత్రం అంటే ఆరోహణ అప్పుడు మాత్రం స మ గ మ స అది. ఇప్పుడు పంతువరళ్ళు ఎలా ఉంటుంది ఈ పాటలో మా ఉంది కదా మా అని షడ్జమం చేసుకున్నాడు ఆయన. అంటే ఏ మా అంటే ఇక్కడ ఏ తీసుకుని సరే ఇప్పుడు మీరు గమనిస్తే వసంత నోట్స్. సో ఇక్కడ నీస్ మనకి వసంతలో గమ అంటే పంతవరాళ్ళిలో నీస నీస పంతవరాళ్ళలో రీయాడ్ అయింది అది వసంతలో లేదు. అంటే ఈ పర్టికులర్ నేను నోట్స్ తర్వాత అంటే సరిగమలు తర్వాత ఇంటర్చేంజబుల్గా వాడుతున్నాను ఇక్కడ ఎందుకంటే రెండు షడ్జమాల్లో ఉంది రాగం. అంటే వసంత ఏమో ఈలో ఉంది పంతువరాళ్ళేమో ఏలో ఉంది. సో ఇప్పుడు పంతువరాళ్ళలో గమప అని ఉంటే వసంతలో గణేశ. సో ఆ రెండు ఆ ఫ్రేజెస్ చాలా ఫ్రీక్వెంట్గా వాడతారు. సో ఆ రెండింటినీ ఆయన బ్లెండ్ చేయగలిగారు. అలాగే పద సో పంతవరళ్ళలో ద వెరీ ఫెమిలియర్ దావన్ మనకి వసంతలో అవరోహణలు వచ్చినప్పుడు వెరీ సెఫ్ నోటీస్ ఇది ఎఫ్. సో అది కూడా ఆయన వాడుకున్నారు అంటే ఈ రెండు బ్లెండ్ చేసినప్పుడు.
ఓన్లీ థింగ్ ఇస్ నేను ఇందాక చరణం ఎక్సెప్షన్ అని చెప్పాను ఈ నోట్ వాడతారు D1 ఆఫ్ పంతువరాడు చరణం వసంతలోనే అయినా కూడా ఇది ఒక్కటి జస్ట్ అంటే ఆ ఫ్లోలో మనకు తెలియదు ఆబ్వియస్లీ. సో ఆ పాట సో ఇది పంతువరాళి అండ్ వసంత. సో ఎందుకు ఈ రెండు వారాలు అంటే వసంత ఫెస్టివ్ హోప్ఫుల్ ఇన్స్టిలింగ్ హోప్ అని ఆ పండగ వాతావరణంగా క్రియేట్ చేసేట్టుగా ఉంటుంది. మనకు కర్ణాటక సంగీతంలో కూడా చాలా పాటలు ఉన్నాయి సాఫ్ట్గా రొమాంటిక్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా ఒక రకమైన ఉత్సాహాన్ని క్రియేట్ చేసే రాగం. పంతువరాళ్ళు ఏమో వెరీ డీప్ ఇంటెన్స్ మైట్ బి ఎ లిటిల్ బిట్ పెయిన్ఫుల్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు చేశారు హాయ్ రామా క్యా హువా పంతువరాళ్ళు. అలాగే మీరు కంప్లీట్లీ డిఫరెంట్గా చూస్తే ఘంటసాల గారి దినకర శుభకర అదేమి రొమాంటిక్ ఇంటెన్స్ సాంగ్ అది అది సూర్యుడి మీద పాట. కానీ టు షో దట్ డెప్త్ ఇప్పుడు సూర్యుడి డెప్త్ మన సూర్యకిరణాలు సూర్యుడు మన మీద ఏమంటారు భూమి మీద వారి యూనివర్స్ మీద ఆ డెప్త్ చూపించాలంటే సూర్యుడి కెపాసిటీ ఏంటి అన్నట్టు ఆ రాగం చూస్తే అనిపిస్తుంది. అంటే వింటుంటే కూడా డెప్త్ లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ డెప్త్ అనిపిస్తుంటుంది. సో అది అతన్ని సింబలైజ్ చేసుకుంటూ వసంత ఏమో అమ్మాయిని సింబలైజ్ చేస్తూ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఈ రెండు బ్లెండ్ చేశారు మ్యూజికల్గా మీకు వినిపించారు కదా షడ్జమంలో వసంతం మధ్యమని చేసుకుని పంతువరాళ్ళు. సో రెండు మళ్ళీ ఇప్పుడు గమప ధనిస రెండు బ్లెండ్ అయిపోయినట్టు రెండు రాగాల్లో అలా బ్లెండ్ చేస్తారు ఆయన. ఇప్పుడు పంతువరాళ్ళి నోట్స్ అన్నిట్లో వసంతం ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే పంతువరాళ్ళు ఈజ్ లైక్ సూపర్ సెట్. ఈ ఇప్పుడు ఇది తీసుకుంటే సరే సో ఇదే నోట్స్నే కదా. మరి ఆ పాట ఎందుకు వసంత అంటే మనకి స స స మా మమ గమ దమ గ స స మా గమ మా మమ గమ దమ గ. సో అక్కడ వసంత స్కేల్లో మనకి అంటే ఇప్పుడు పంతవరాళ్ళి వాడాలంటే సరే గరే స ఆ రీవన్ ఫాలో అవ్వాలి అలాగే దావన్ అవి కూడా రావాలి. సో అవి ఆ యూసేజ్ ఉండదు మీరు గమనిస్తే. ఆల్దో పంతవరాళ్ళి సూపర్ సెట్ లాగా అనిపించినా కూడా అంటే నోట్స్ పరంగా సాంగ్ ఎఫెక్ట్ పరంగా కాదు నోట్స్ పరంగా చూస్తే మనకి అనిపించవచ్చు ఇదేంటి ఇది పంతవరాళ్ళి కాదా పల్లవి చరణాలు. బట్ ఆ రీవన్ దావన్ యూసేజ్ లేకుండా పంతువరాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రీవన్ వసంతలో అవరోహణలో ఉంది కానీ ఆరోహణలో లేదు. సో ఆబ్వియస్లీ పంతువరాళ్ళు అయ్యండి ఉంటే స్ట్రాంగ్గా వాటి యూసేజ్ ఉండాలి అందుకని అది పంతువరాళ్ళు కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన కెమిస్ట్రీని నేను ఇందాక చెప్పినట్టుగా రాగాల పరంగా ఇలా వారి సంగీత పరంగా ఇలా బ్లెండ్ చేయాలో చూపించారు. ఇంకోటి నెక్స్ట్ మనకి ఇనీషియల్ మోహనంతో మొదలవుతుందని చెప్పాను కదా. సో నాకు అది చూస్తే అనిపించింది అంటే ఇంత సింపుల్గా ఉంది ఏంటి అని. సరిగమ పద నీ సప్త స్వరాలు మనసే ఒక గీతము అంటే ఒక ఫ్లాట్గా ఉంటుంది. అంటే మనసే ఒక గీతము అని అలా ఉండదు మనసే ఒక గీతము అని ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది మనం మన సంగీత పాఠాల్లో చిన్నప్పుడు నేర్చుకుని ఉంటుంటే మీ పిల్లలు కూడా నేర్పిస్తుండొచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు వీడియో చూస్తుంటే మన స్టార్టింగ్లో గీతాలు నేర్పిస్తారు కదా సరళి స్వరాలు జంట స్వరాలు జట స్వరాలు ఇవన్నీ అయిపోయాక గీతాల్లో కూడా మీరు ఇప్పుడు వరమైన వింట మోహనం దాని నుంచే ఇళయరాజా గారు చేశారని నేను అనుకుంటున్నాను. అంటే వరవీణ స్టైల్ గీతంలాగా ఇప్పుడు వరవీణ మృదుపాణి మృదుపాణి అనరు అంటే పిల్లలు నేర్పించాడు. సో ఆ ఒక రకమైన ఫ్లాట్ వే ఆఫ్ సింగింగ్ అంటే ఎక్కువ గమకాలు లేకుండా ఉండేట్టుగా ఆ పాటలా అనిపిస్తుంది. అలాగే కమలాసన్ గారి ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూస్తే దానికి మ్యాచ్ అవుతుంది. అది చేస్తూ అదే షడ్జమంలో అంటే ఈ స్కేల్లో వసంత మొదలైంది.
మొదలవుతున్నప్పుడు కూడా యాక్చువల్లీ టిన్ 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 గ ప ద స మ వసంతలో ఇప్పుడు నేను వాయించింది బృందంగం ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో విన్న లెట్ మీ ప్లే దట్ వన్స్. సో మీకు ఇక్కడ రఫ్గా బీట్ క్రియేట్ అవుతుంది. ఈ బీట్ ఆ బీట్ ఎగ్జాక్ట్ సేమ్ కాదు, బట్ క్లోజ్గా ఉంటుంది, సిమిలర్గా. సో అలాగే బృదం. సో చరణం ఏమో గాలో ఉంటుంది, గ గ గ గ అలా స్టార్ట్ అవుతుంది. గ మద నేనే సదా వసంత రాగం క్రియేట్ చేస్తారు అక్కడ ఆయన. సో అది బాగా బ్లెండ్ అయింది. అంటే ఇప్పుడు ఆ వరల్డ్ మ్యూజిక్ స్కూల్లో అతన్ని చూడడం, అతను అక్కడ పాడడం, ఆ పాట నుంచి ఈ పాటకి తీసుకురావడం, మళ్ళీ వెరీ టిపికల్ రాజా స్టైల్. అండ్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ కంబైనింగ్ సిచ్యువేషన్స్ మ్యూజికల్లీ. సో మనకి ఇంటర్లూడ్ వన్లోకి వచ్చేసరికి లెట్ మీ ప్లే దట్ క్విక్లీ. ఇంటర్లూడ్ వన్ బోత్ ఇంటర్లూడ్స్ పంతు వరాలి అని చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ వరకు వసంతం ఉంటుంది. సో లిటిల్ బిట్ కీబోర్డ్ నేను చూపిస్తాను సో దట్ సరే. సో వసంత నోట్సే వాడాడు ఆయన. అంటే ఇప్పుడు పంతువరాళి రీ వాడలేదు, కాకపోతే ఎట్లా వాడాడంటే పంతువరాళిలాగా తీసుకుంటే ఇంటర్లూడ్ పంతువరాళి ఇంటర్లూడ్ పంతువరాళిలో కదా. కానీ వసంత నోట్స్ వాడాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యు హియర్. అంటే మామ సనే సదా సనే ద మాగ. సో అవి వింటున్నప్పుడు మీకు వసంత బ్లెండ్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ యాక్చువల్లీ పంతవరాళ్ళు క్రియేట్. సో అవి ఇక్కడ లేయర్స్ ఫ్లూటు అండ్ సమ్ కైండ్ ఆఫ్ సంతూర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఆ రెండు బ్లెండ్ అవుతాయి. తర్వాత ఈయన టీవీ గోపాలకృష్ణ గారి వోకల్ బ్లెండ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే హీరో ఈ ఆలాపన చేస్తుంటాడు, వెనకాలంతా ఒక సూర్యాస్తమయం టైంలో సీన్ లైక్ బీచ్ అలాంటి సీనరీ ఉంటుంది. అంటే ఒక రకమైన ఒకటి ఆ వాస్ట్నెస్, తర్వాత డెప్త్ ఆఫ్ హిజ్ ఫీలింగ్, తర్వాత కళ్ళు లేవు కాబట్టి మిగిలిన ఇంద్రియాలతో దాన్ని అనుభవించి అనుభూతి చెందే సిచ్యువేషన్ అదంతా అందులో కనిపిస్తుంది. యాక్చువల్లీ అంటే పంతూరాళ్ళ యూసేజ్ డెఫినెట్లీ ప్రాపర్లీ. సో రేస సో సా అని చెప్పి మళ్ళీ పంతూరాళ్ళి సా, విచ్ ఇస్ వసంత మధ్యమం, దాంట్లోకి వస్తాడు మా అక్కడ స్టార్ట్ అవుతుంది చిరా. సో దట్స్ హౌ హీ కనెక్ట్స్ ద ఇంటర్లూడ్. సో ఇందులో ఇంటర్లూడ్ వన్లో టేక్అవే ఏంటంటే, ఒకటి లేయర్స్ ఆఫ్ మ్యూజిక్ పంతువరాళితో, తర్వాత ఆయన హీరో భావాన్ని వ్యక్తం చేసే ఆలాపన, వసంత పంతువరాళి లైక్ ఇంటర్ మింగ్లింగ్, ఒక రకమైన బ్లెండెడ్ వర్జన్ ఇది అదే అని మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో అది ఇంటర్లూడ్ వన్. సో
రెండో ఇంటర్లూడ్కి వచ్చేసరికి లెట్ మీ లోడ్ దట్ అప్ అగైన్. సో రెండో ఇంటర్లూడ్లో ఇట్స్ లాంగర్ ఇంటర్లూడ్, అందులో మనకి యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్ విత్, నేను మళ్ళీ మీకు వినిపించినప్పుడు విల్ ప్రాబబ్లీ లిసన్ టు ఇట్ టుగెదర్. ఫస్ట్ ఒక మృదంగం బీట్ కోరస్తో ఒక ఇంటెన్స్ లైక్ బీట్లా క్రియేట్ అవుతుంది, ఒక రకమైన గుండె చప్పుడులాగా అనుకోవచ్చు. వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా డెవలప్ అవుతూ మోర్ ఇంటెన్స్ అవడం అలా అదంతా చూపిస్తారు. అంతా మ్యూజికల్లీ మళ్ళీ మీకు తిరిగడంలో చూస్తే చాలా నార్మల్గా ఉంటుంది, అంటే అశ్లీలంగా ఉండదు అప్పట్లో ఉన్న సినిమాలలాగా. బట్ అట్ ద సేమ్ టైం మొత్తం సాహిత్యం సంగీతపరంగా చాలా వరకు ఆ ఫీలింగ్ కన్వే అవుతుంది, యూనో వాట్ గోస్ త్రూ బిట్వీన్ అ కపుల్ హు ఆర్ ఇన్ లవ్ అని. సో అది బీట్తో మొదలయ్యి తర్వాత అప్ అండ్ డౌన్, ఇప్పుడు ఆరోహణ అవరోహణ దాట్లతో యాక్చువల్ నేను మీకు అది మీ ఇన్స్ట్రుమెంట్లో కూడా ప్లే చేస్తాను ఒకసారి వినిపించాక, దాట స్వరాలతో అప్ అండ్ డౌన్ వెళ్తారు. అదొక రకంగా ట్రావర్సల్ లాగా ఉంటుంది, అంటే ఎంటైర్ లైక్ డెప్త్ ఆఫ్ పంతువరాళి లెట్స్ గో త్రూ అన్నట్టుంటుంది పై ఆరోహణ అండ్ అవరోహణ ఉత్త సరిగమ పదనిస అన్నట్టు కాదు ఆ మ్యూజికల్లీ. ఆ తర్వాత అసలు కంప్లీట్లీ ఈయన ఇళయరాజా గారు ఏం చేశారంటే ఒక ఫ్యూ బార్స్ కంప్లీట్లీ వెస్టర్నైజ్ చేశారు. ఒక ఫ్యూ బార్స్ ఆఫ్ ఇంటర్లూడ్ బ్లెండ్స్ విత్ దిస్ స్కేల్ మనకి ఈ అండ్ ఏ స్కేల్తో, కాకపోతే ఈయన కంప్లీట్లీ వెస్టర్న్ వే, అది మనం పంతువరాళి ఆర్ వసంత అని చెప్పి మనం క్లాసిఫై చేయలేము, చేసి ఫైనల్గా తీసుకొచ్చి గా దగ్గర వసంతలో గా నుంచి నెక్స్ట్ మాలో చరణ్ వచ్చాడు. సో దట్స్ హౌ ఈ కనెక్ట్స్ ద ఇంటర్లూడ్. సో లెట్స్ లిసన్ టు ఇట్, ఆ తర్వాత నేను ఇండివిజువల్ పీసెస్ కూడా ప్లే చేస్తాను. ఇది ఒక రకమైన గుండె చప్పుడులాగా. ఇది కూడా ఒక రకమైన ఇది ఆరోహణ. లెట్ మీ గో త్రూ దట్ అగైన్ వన్స్. ఇది అవరోహణ ఆరోహణ ట్రావర్సల్ లాగా. ఇది ఒక రకమైన ఫిల్లర్. ఈ ఫిల్లర్ యాక్చువల్లీ ఆ నెక్స్ట్ నేను చెప్పిన వెస్టర్న్ పీస్కి ఫిల్లర్ అన్నమాట. మీరు ఇందులో చూస్తే అంటే నీరి అంటే పంతువరాళిలో మనం ఇంటర్లూడ్లో ఉన్నాం కాబట్టి నేను పంతువరాళి నోట్స్ చెప్తున్నాను. ఇవి వెస్టర్న్లో చూస్తే ఏ ఫ్లాట్ బి ఫ్లాట్. ఇది ఎందుకు ఏ ఫ్లాట్ ఇప్పుడు చెప్తున్నాను అనేది నేను వెస్టర్న్ పీస్ డిస్క్రైబ్ చేసినప్పుడు చెప్తాను మీకు. సో ఇఫ్ యూ లిసన్ టు దిస్ వెస్టర్న్ పీస్లో సో అగ్గ అక్కడ ఎండ్ అవుతుంది. గా అంటే ఏ ఫ్లాట్ నేను ఇందాక కీబోర్డ్లో వినిపించింది. సో వెస్టర్న్ పీస్లో ఏ ఫ్లాట్ నుంచి నీకు మళ్ళీ కీబోర్డ్లో ఒకసారి చూపిస్తాను. సో ప్లీజ్ డోంట్ వండర్ ఏంటి ఏ ఫ్లాట్లు బి ఫ్లాట్లు ఏంటివి. సో ఏ ఫ్లాట్ నుంచి ఈ ఫ్లాట్ వరకు వెళ్ళి బి ఫ్లాట్ మళ్ళీ లోవర్ ఈ ఫ్లాట్. సో అక్కడ కూడా ఒక ట్రావర్సల్ చేశాడు యాక్చువల్లీ, చేసి మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు గా మనకు వసంతలో కావాల్సింది. అది ఎంత మెల్లిఫ్లెస్గా అలా బ్లెండ్ అయిపోయేటట్టుగా చేశారంటే ప్రాబబ్లీ ప్రేమలో పడినప్పుడు ఆ డ్రీమ్ వరల్డ్ లాగా ఎలా ఉంటుంది క్యాన్వస్ ఆఫ్ లవ్ అన్నట్టుగా అనిపించింది. సో